చేతటి కదరా ఈ చేతటి కదరా తను ముట్టుకుంది ఈ ఫోటో తగలబడినట్టే ఆ నందిని తగలబడిపోవాలి దాని జీవితం నాశనమైపోవాలరా అయితే ఇప్పుడు ఏం చేయమంటావ్ ఇంతకు ముందు ఆ నందిని రేప్ చేసి మన పగ తీర్చుకోవాలని చూస్తే అప్పుడు మిస్ అయ్యింది ఈసారి మిస్ కాకుండా కరెక్ట్ గా ప్లాన్ చేయాలి దాని జీవితం నాశనం చేయాలరా అవునరా మనం చేసిన పనికి అది జీవితాంతం కుళ్ళి కుళ్ళి గడవాలరా ఈ సారి మాత్రం అది తప్పించుకోకూడదు రేయ్ 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 ఏయ్ ఎవరు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు ఒక అమ్మాయిని రేప్ చేయాలని చూస్తారా మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను అంటే మీరు ఆ నందినికి సంబంధించిన వాళ్ళా అవునరా ఇంకొట్టకండి మేడం దెబ్బలు తినే ఓపిక మాకు లేదు మేడం ఆ నందిని విషయంలో అలా చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఇంకెప్పుడు ఆవిడ జోలికి మేము వెళ్ళాం అసలు నేను మిమ్మల్ని ఎందుకు కొడుతున్నానో తెలుసారా ఎందుకు మేడం ఆ నందిని ఇంకా రేప్ చేయనందుకు దాని జీవితాన్ని నాశనం చేయకుండా వదిలేసినందుకు అదేంటి మేడం ఎవరైనా నాశనం చేస్తే కొడతారు గాని ఇలా నాశనం చేయనందుకు కొట్టేవాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను ఇదేం ట్విస్ట్ అండి రేయ్ ఆ నందిని మీద మీకు ఎంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉందిరా అసలు దాన్ని ఏమైనా చేయమని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను మనందరం ఒకటే బ్యాచ్ మనందరం చేతులు కలిపి దాని జీవితాన్ని నాశనం చేయాలి ఏమంటారు అలాగే మేడం అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఆ నందిని జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలంటే ఓ పని చేస్తే సరిపోతుంది ఏంటది ఇప్పుడు ఆ నందిని ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది కదా పెళ్ళైన వెంటనే ఆ పెళ్లి కొడుకుని చంపేసాం అనుకోండి తర్వాత జీవితాంతం ఆ నందిని తన మొగుడు పోయాడని ఏడుస్తూ కూర్చుంటుంది ఎలా ఉంది ఐడియా సూపర్ రా మామా సూపర్ రేయ్ చాలా బాగుంది మళ్ళీ ఎందుకు కొడుతున్నారు మేడం ఈ ఐడియా మీకు నచ్చలేదా ఆ నందిని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది ఎవర్నో తెలుసా ఎవర్ని నా కొడుకునరా అంటే నా కొడుకుని చంపాలని ఐడియా ఇస్తారా మిమ్మల్ని మేడం 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 మీ అబ్బాయిని మాకు తెలియదు కదా అసలు ఆ నందిని విషయంలో ఏం చేయాలో ఒక ఐడియా మీరే చెప్పండి చెప్తా ఆ నందినితో నా కొడుకు పెళ్లి జరగకూడదు ఆ నందిని మీరు ఎట్లాగైనా కిడ్నాప్ చేయండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను కరెక్ట్ టైంకి వచ్చేయండి అలాగే మేడం ప్రశాంతంగా నిద్రపోతున్నావా ఇంకాసేపట్లో నీ జీవితం పెద్ద మలుపు తిరగబోతోంది లేదంటే నా కొడుకుని వల్లో వేసుకుంటావా వీళ్ళు ఇంకా రాలేదేంటి రే వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను రండి అదిగో నందిని అక్కడ పడుకునుంది నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను మీ మెయిన్ డోర్లోంచి వెళ్ళి నందిని కిడ్నాప్ చేసి తీసుకురండి అలాగే మేడం బాబా
ఏంటి దోమలు ఎక్కువ ఉన్నాయి అబ్బా నిద్ర కూడా పట్టట్లేదు ఒక పని చేస్తాను నందిని రూమ్ లో ఏసీ ఉంది కదా నందిని అదే నేను అక్కడికి వెళ్ళి నందిని ఇక్కడికి పంపిస్తాను అప్పుడు హాయిగా నాకు నిద్ర పడుతుంది అబ్బా నందిని నందిని ఏంటి వదినా ఈ టైంలో ఇక్కడికి వచ్చావేంటి ఏం లేదు నందిని నాకు ఆ రూమ్లో సరిగా నిద్ర రావడం లేదు అందుకే ఈరోజుకి నువ్వు వెళ్ళి ఆ రూమ్లో పడుకో నేను ఇక్కడ పడుకుంటాను ప్లీజ్ నందిని అలాగే వదిన నందిని నాకు లైట్ ఉంటే సరిగా నిద్ర రాదు వెళ్తూ ఆ లైట్ ఆఫ్ చేసి వెళ్ళు అలాగే వదిన థ్యాంక్ యూ అమ్మయ్యా ఇక హ్యాపీగా పడుకోవచ్చు రూమ్ అంతా చీకటిగా ఉంది లైట్ అయినా వద్దురా ఇలా చీకటిగా ఉంటేనే మనకు మంచిది చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి మూట కట్టుకొని తీసుకెళ్లిపోదాం అలాగే రండి ఏంటి మేడం ఇక్కడికి తీసుకురమ్మన్నారు రేయ్ ఈ నందిని ఇక్కడే చంపేస్తే ఎవ్వరికి అనుమానం రాదని ఇక్కడికి తీసుకురమ్మన్నారు అంతే కదా మేడం ఏంటి మేడం మళ్ళీ కొట్టారు అది కాదు మేడం ప్రతిసారి మీరు మమ్మల్ని కొడుతుంటే మీ చేతులు నొప్పొస్తాయేమోనని అలా అన్నాను రేయ్ నా కొడుకుతో దాని పెళ్లి జరగకూడదు దాని మీద కోపం తీర్చుకుందాం అనుకున్నానే గాని దాన్ని చంపడం నాకు ఇష్టం లేదు అర్థమైందా ఏంటి మా పిన్ని కిడ్నాప్ ప్లాన్ చేసిందా నందిని ఎక్కడుందని అనుకుంటుంది నందిని ప్లస్ లో నేను ఇక్కడున్నానని తనకు తెలియదు తొందరగా ఈ కట్లు ఇప్పుకోవాలి ఏమైనా మీ ఐడియా సూపర్ మేడం ఏం లేదురా దీన్ని మూడుతో సహా కిందకు తోసావంటే ఆ దొర్లుకుంటూ కిందకు పోతుంది దారిలో రాళ్లు తగిరి కాళ్ళు నడుము చేతులన్నీ విరిగిపోతాయి దాంతో దేనికి పనికి రాకుండా పోతుంది ఈ పెళ్లి ఆగిపోతుంది ఏమైనా మీ ఐడియా సూపర్ మేడం ఈ నందినికి ఇదే సరైన పనిష్మెంట్ ఇది నందినికి ఇచ్చే పనిష్మెంట్ కాదు నాకిచ్చే పనిష్మెంట్ తొందరగా ఈ కట్లు విప్పుకోవాలి లేదంటే నా జీవితం మంచానికి అంకితం అయ్యేలా ఉంది అంతా బానే ఉంది మేడం ఇక్కడికి తీసుకురాకుండా స్ట్రైట్ గా కొండపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి తోసేస్తే ఓ పని అయిపోయేది కదా
ఆ సంగతి నాకు తెలియక ఆ కొండపైకి నేను ఎక్కాలి. అసలే రాత్రి వేళ ఏ పాము ఏదైనా ఉంటే నాకు రిస్క్ కదా. ఆనందిని మీద నాకు చెప్పలేనంత కోపం, భరించలేనంత కసి ఉందిరా. ఇప్పుడు ఇలా సింపుల్ గా పడిస్తే అవి తీరవు కదరా. అందుకే కాసేపు దీంతో ఫుట్బాల్ హ్యాండ్ బాల్ ఆడుకుని అప్పుడు మీకు ఇస్తాను. దీన్ని తీసుకెళ్లి కొండ మీద నుంచి కింద పడేయచ్చు. రే ఆ కర్ర తీసుకురారా. ఏమి నా కొడుకుని మాయ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తావా? నిన్ను కోడలుగా నేను ఎందుకు ఒప్పుకుంటాను అనుకున్నావే? నీ మీద కోపం తెచ్చుకోవాలని ఎంత కాలం చెదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకు గానీ నాకు అవకాశం రాలేదు. దీన్ని వదులుకుంటాను అనుకున్నావా? నువ్వు తొందరగా పోతావని నీ ఆస్తి మొత్తం మాకు వస్తుందని నీకు అడ్డమైన సేవలు చేశాం కదే. ఇప్పుడు తలుచుకుంటుంటే నా కోపం రెట్టింపు అవుతోంది. అయ్యో, అందరూ అనుకున్న పిండి నన్ను గొడ్డును బాదినట్టు బాధుంది. ఈ బాధను భరించలేకపోతున్నాను. కొట్టుకే పిండి చచ్చిపోయేలా ఉన్నాను. మేడం మేడం, కొట్టింది చాలు మేడం. ఇంకా కొడితే మూటల్లోనే చచ్చిపోయేలా ఉంది. తీసుకెళ్లి పడేద్దాం. సరే తీసుకుపోండి. సంధి వాయిస్ లో ఉంది. ఆ మూటను దించి ముడి తీయండి రా. ముందు మూటను దించండి రా. తీయండి రా. నందిని కిడ్నాప్ చేస్తామంటే సంధ్యని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? మీకు అసలు బుద్ధి ఉందా? మీరు చూపించిన రూమ్ కెళ్ళి కిడ్నాప్ చేశాం మేడం, కానీ ఈవిడ ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. మరి ఎక్కడ మిస్టేక్ అయింది? మీరు చూసినప్పుడు అక్కడ నందిని ఉంది. మరి అక్కడికి నువ్వెలా వచ్చావు సంధ్య? పిన్ని, ఇందాక నా రూమ్ లో సరిగ్గా నిద్ర పట్టకపోతే నందిని దగ్గరికి వెళ్లి నా రూమ్ లో పడుకోమని చెప్పి నేను అక్కడ పడుకున్నాను. ఆ టైంలో నన్ను కిడ్నాప్ చేశారు. అయ్యయ్యో, నా ప్లాన్ అంతా రివైజ్ అయింది కదే. నందిని కిడ్నాప్ చేస్తానని చెప్పాను కదా, మరి ఆ రూమ్ లోకి నువ్వెందుకు వెళ్ళావే? కిడ్నాప్ చేస్తానని చెప్పావు కానీ ఎప్పుడు చేస్తావో చెప్పలేదు కదా, అందుకే ఆ రూమ్కి వెళ్ళాను. జరిగిందేదో జరిగిపోయింది లేదు. ఒక్కసారి కుదిలి
అయ్యో నిన్న అనవసరంగా చేత కొట్టేశాను కదే. కొడతారు తగలమా మరి. అయినా ఈ రోజున టైం బాగుంది, లేదంటే ఆ కొండపై నుంచి కింద పడేసి ఉంటే ఇక నేను జీవితాంతం మంచపైనే ఉండేదాన్ని. ఇదంతా వీళ్ళ వల్లే. మేడం ఇందులో మా తప్పేం లేదు, ఆవిడెళ్ళి అక్కడ పడుకోవడం వల్లే మేము తీసుకొచ్చాం. సరే అదంతా మర్చిపోండి, మీరు మాత్రం ఆ నందిని దెబ్బ కొట్టే ప్రయత్నంలో ఉండండి. మీకు తర్వాత ఫోన్ చేస్తాను. అలాగే మేడం. సంధ్య నా వల్ల నీ కుళ్ళంతా కందిపోయింది, పద కాపడం పెడతాను. చెప్పు సుధా. రండి ఫోన్ చేద్దాం. నువ్వు వెళ్ళు సుధా, నేను వస్తాను. ఇదేంటండి, ఎప్పుడు మన అమ్మాయి నందిని ఫోటోలే కదా పెయింటింగ్ వేసేవారు, ఇప్పుడేంటి రోజీ ఫోటోలు వేస్తున్నారు? తను కూడా మన అమ్మాయే కదా. మన అమ్మాయా? మన అమ్మాయి ఏంటండి? తను కూడా మన అమ్మాయి లాంటిదే కదా, అందుకే అలా అన్నాను. ఆ రోజు గెస్ట్ హౌస్ లో తను మనల్ని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసిందో మర్చిపోయావు సుధా. అవునండి, అది నేను ఎలా మర్చిపోగలను? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, నందినితో పాటు రోజీ కూడా మన కూతురైతే ఎంత బాగుండును అని. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటండి సురేంద్ర గారు, నేను మీ మంచి కోరు చెప్పింది, మీరేమీ చేస్తున్నట్టు లేరు. లోకీని పెళ్లి చేసుకోవాల్సిన రోజీ విజయ్ని చేసుకోవాలని అనుకుంటుంటే మీరేమీ మాట్లాడడం లేదు, ఎందుకని? చూడు దమయంతి, నేను పెయింటర్ని, అన్ని రకాల ఆలోచనలు నా దగ్గరుంటాయి, అన్ని రకాల కలర్సు నా దగ్గరుంటాయి. ఒక ఆకారాన్ని ఎలా వేయాలో మైండ్లో స్కెచ్ ఉంటుంది, ఆ ప్రకారమే నేను పెయింటింగ్ వేస్తూ ఉంటాను. నువ్వు నాకు చెప్పిన విషయం కూడా అంతే. అర్థమైందనుకుంటాను. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీడి ద్వారా నేనొకటి జరుగుతుందని ఆలోచిస్తే వీడు ఇంకో రకంగా ఆలోచిస్తున్నాడు. అయినా ఈ పెళ్లి ఆగిపోయే ఆయుధాలు నా మైండ్లో చాలా ఉన్నాయి. ఒకవేళ వీడి పెళ్లి ఆపకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. రండి భోంచేద్దాం. నేను వడ్డించేదాన్నే గాని మీతో కలిసి భోంచేసేదాన్ని కాదు, మీరు వెళ్ళండి. చూడండి ఇప్పుడు టైం 5 అయింది, ఇంకో గంటలో నేను లక్ష్మి గారికి ఇంజెక్షన్ ఇస్తాను. విత్ ఇన్ 12 అవర్స్ లో ఆవిడ కంటి చూపు వస్తుంది.